అక్క ఇంత డబ్బు ఎలా ఇచ్చారు? నీకు తెలుసు కదా డబ్బు విషయంలో నేనెంత కంగారు పడ్డాను అని. నేను బుల్బుల్కి చెప్పాను కానీ తన మాట వినిపించుకోలేదు. అభికి ఫోన్ చేసింది. వాళ్ళింట్లో ఇంత జరిగిందైనా కూడా అతను మనకి చాలా సహాయం చేశాడు. ఇదే కదా అతనిలో ఉన్న మంచితనం. ఎదుట వాళ్ల నుంచి లాభ నష్టం ఇలాంటివి ఏవీ చూడడతను, కానీ ఎదుట వాళ్ల సమస్యలను చూసి ఆదుకుంటాడు. ఇప్పుడు అతనే చాలా పెద్ద సమస్యలో ఉన్నాడు. అయినా మీరు సమస్యలో ఉన్నారని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు మీకు సాయం చేయడం కోసం. నిజానికిప్పుడు మనకి అతనితో అసలు ఎలాంటి సంబంధం లేదు కదా. మన రక్త సంబంధమైన ప్రజ్ఞకి తనకసలు కొంచెం కూడా తెలియదు మనకింత సమస్య వచ్చిందని. బుల్బుల్ తనకెన్నోసార్లు ఫోన్ చేసింది కానీ ప్రజ్ఞ ఫోన్ కలవలేదు. ఇంతకీ బుల్బుల్ ఎక్కడుంది? బుల్బుల్? అయ్యో, ప్రవీణ్ నాకు ఫోన్ చేశాడు. ఒక గంట క్రితం తన్ని డ్రాప్ చేస్తానని చెప్పాడు కానీ. నేను ఇప్పుడు తనకు ఫోన్ చేస్తాను. ఫోన్ అవసరం లేదు, అలాగే మాట్లాడచ్చు. అదిగో బుల్బుల్ వచ్చేసింది. అయ్యో బుల్బుల్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ప్రవీణ్తో కలిసి కాఫీ తాగడానికి వెళ్ళాను. అంటే మా ఇద్దరికి టైం దొరకడం లేదు కదా ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి, అందుకే మేము ఇద్దరం కాఫీ తాగడానికి వెళ్ళాం. అలాగా, అయితే నువ్వు ఈ రోజుకి అబద్ధం చెప్పాలనుకున్నావు అనమాట. అమ్మా, నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. నీకు నేను ఎలా అబద్ధం చెప్తాను చెప్పు. అలాగా, గంట క్రితమే ప్రవీణ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు నేను సంద చివరి దించాను అని. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నీకు గంట సమయం పడుతుందా? నువ్వు అమ్మవి కాదు, నువ్వు దేవి మాతవి. నీ కన్నీ తెలిసిపోతాయి. ఆయన నీకు అన్ని తెలిసిపోవాల్సిందే కదా. నేను నీ బుల్బుల్ని కదా. కానీ అమ్మా ప్లీజ్, నువ్వు నాకు ప్రామిస్ చేయి ప్రవీణ్ కి చెప్పకూడదు నేను తనతో పాటు లేనమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను బావగారి, నేను అభి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది అతను మనకి సహాయం చేశాడు కాబట్టి ఒక థ్యాంక్ యూ అయినా చెప్పాలి కదా. అందుకే నేను తను కలిసి థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ప్రవీణ్కి చెప్పాను నేను బావగారిని కలవాలి. నేను తనకి చెప్పాను నేను అభిని కలవాలని, కానీ తను వద్దని చెప్పాడు. తను నన్ను వీధి చివరిన డ్రాప్ చేసినప్పుడు అటునుంచి అటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఐఎమ్ సారీ అమ్మా, నేను నీకు చెప్పకుండా వెళ్ళాను. నువ్వు అక్కడికి వెళ్ళి మంచి పని చేశావు. ప్రజ్ఞను కలిసావా? అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్క కూడా అక్కడే ఉందమ్మా. తను నన్ను ఇగ్నోర్ చేసింది, కనీసం నా వైపు కూడా చూడలేదు. ఇట్స్ ఓకే, నేను కేవలం అభితో మాట్లాడాను, అలాగే అక్కడి నుంచి బయలుదేరిపోయాను. అయినా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? లేదు, అదేం లేదే. మరైతే మా అమ్మ మొహంలో కనిపించే మిలియన్ డాలర్ స్మైల్ ఇప్పుడు ఏమైపోయింది? సారీ అమ్మా, నీకు చెప్పకుండా ఇంకెక్కడికి వెళ్ళాను. ఏం పర్వాలేదు. ఏమైపోయాయి? నేను ఫైల్స్ అన్ని బెడ్ మీద పెట్టాను కదా. రైట్ ప్రొఫైల్ ఇలా చూడు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా. పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పుకూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.